ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల ఇంటి సత్సంగం కార్యక్రమం ఈరోజు మదిశెట్టి వెంకట నరసయ్య గారింట్లో జరుగుతుంది. మదిశెట్టి వెంకట నరసయ్య గారు, వారి భార్య సుబ్బరత్నమ్మ గారు, కుమారుడు వెంకట సుబ్బారావు గారు ఈరోజు స్వామి గురించి మనకి వారి అనుభవాలను అంతా పంచుకుంటారు. వెంకట నరసయ్య గారు పుట్టక ముందు నుంచే స్వామి తరచుగా వీరి తండ్రి మదిశెట్టి సోమయ్య గారు స్వామిని తరచుగా వీరింటికి తీసుకెళ్తూ ఉండేది. ఆ విధంగా చిన్న వయసు నుంచి 5-6 సంవత్సరాల వయసు నుంచే స్వామి వీరింట్లో గుండం వేసినప్పటి నుంచి నాకు స్వామి బాగా తెలుసు అని ఎంతో ఆత్మీయంగా తాతలాగా స్వామితో మెలిగిన వారు వీరు. అలాగే వీరు ఏ కష్టంలో అయినా స్వామి మీరే నాకు తోడుండాలి అని చేతిలో చెయ్యి వేసి ఆశీర్వాదం తీసుకున్న ధన్యజీవులు. వీరు ఇప్పుడు స్వామి గురించి మనతో మాట్లాడారా. పరమ పవిత్రము, పావనము, శుభకరము, దివ్యమైన సంధ్యా సమయంలో శనివారం రోజు స్వామి భక్తుడి ఇంట్లో జరుపుకునే కార్యక్రమంలో ఈ సత్సంగం ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. ఇంకా ఈ సత్సంగానికి ఒక విశేషం ఉంది. మొట్టమొదటిసారి మనం ఈ స్వామి భక్తుడి ఇంట్లో సత్సంగం కార్యక్రమం జరిపినప్పుడు వచ్చిన అతిథియే ఈరోజు మనకు, ఆ రోజు ఆయన అతిథిగా వచ్చాడు, ఈరోజు మనకు ఆయన ఆతిథ్యం ఇస్తున్నారు. అటువంటి వాళ్ళ ఇంట్లో ఈ కార్యక్రమం జరుపుకోవటం సంతోషదాయకం. ముఖ్యంగా ఈ స్వామి గురించి వివిధ దృష్టికోణాలలో సత్యం ఆవిష్కారం అవుతున్న ఈ శుభ సమయంలో, అంటే స్వామి ఎంత గొప్పవారో, ఆయన ఘనతరమైనటువంటి తపోశక్తి ఎంతగా మేలు చేయగలదో, ఎంతమందిని ఎన్ని రీతులు కాపాడుతుందో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. మనం ఎన్నోసార్లు చెప్పు ఉంటాం, ఇదే వెంకయ్య స్వామి కనుక ఏ ఒక ఐరోపా దేశంలోనో లేకపోతే ఒక అభివృద్ధి చెందిన దేశాలలో మరే దేశంలోనో ఆ గణ జన్మించి ఉంటే ఈయన గురించి అతి ప్రఖ్యాతమైనటువంటి ఎన్నో గ్రంథాలు, ఎంతో విస్తారమైన ప్రచారము, ఒక తాత్విక భావన ఏర్పడి ఉండేవి. అంటే ఇప్పుడు ఏర్పడదా అంటే మన దేశంలో కంటే కూడా, అంటే మనకు ఆయన గురించి ఇప్పటికీ మనకు తెలిసింది తక్కువ. ఆ విషయం చెప్పడం మన ఉద్దేశం. మన ఉద్దేశం ఏమిటంటే వెంకయ్య స్వామి మనకు బాగా సుపరిచితమైనటువంటి వారు అనుకుంటాము, కానీ ఆయన తెలియని అపరిచితమైన భాగాలు ఎన్నో ఆయనలో ఉన్నాయి. స్వామి దివ్యత్వం గురించి మనుషులకు, మానవజాతికి ఈనాటికి తెలిసింది తక్కువని మనం దీని ద్వారా చెప్పుకోదలుచుకున్నాం. ఇక్కడ ఆయన మనుషులతో ఎలా మెలిగాడు? మనుషులతో తనతో సమానమైనటువంటి మన ఇంట్లో తాతలాగో, తండ్రిలాగో, సోదరుడిలాగో మెలిగారు ఆయన. ముఖ్యంగా ఆయన మానవ కోణాన్ని, ఆయన ఆధ్యాత్మిక కోణాన్ని ఇవన్నీ గన ఆలోచిస్తే చాలా అరుదైన, అపురూపమైన మహాత్ముడు అనిపిస్తారు ఆయన. ఇప్పుడు ఒక మనిషి ఉండి ఆయన భూమి మీద ఉండే మానవులందరినీ, ప్రకృతి అంతటినీ, సకల జీవరాశుల్ని ఇష్టపడితే, ప్రేమిస్తే ఆయన ఎలా ఉంటాడో అట్లా ఉంటాడు వెంకయ్య స్వామి. ఇప్పుడు ఈయన గారు స్వామితో సన్నిహితంగా వీళ్ళ తండ్రి, వీరు, తర్వాత వీళ్ళ సంతానం కూడా మెలిగినవారు. వీళ్ళ జీవితంలో ఆయన దయ ఎంతగానో లభించింది, లభిస్తున్నది, ఇంకా లభించాలని మనం ఆశిద్దాం. అటువంటి ఇంటికి మనం వచ్చాము. ఈ క్రమంలో ఇది ఎంతో సంతోషదాయకమైన విషయం. స్వామిని కేవలం ప్రత్యక్షంగా చూడటమే కాదు, ఆయన్ని నమ్మారు వీళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైనా చిన్న చిన్న విషయాల్లో, ఒక పెళ్లి పత్రిక వేసుకోవడం, ఇంకొక దగ్గర, వెంటనే వెళ్ళి స్వామిని ఆశ్రయించి ఆయన దగ్గర మాట తీసుకుని ఎప్పుడూ కాపాడతాను అని చెప్పించుకున్నవారు వీళ్ళు. చేతిలో చెయ్యేసి చెప్పడం అంటే ఒక ఒప్పందం, ఒక అభ్యర్థనను అంగీకరించటం, నేనున్నా కానీ అనే భరోసా. అటువంటి భరోసా పొందిన వాళ్ళు వీళ్ళు. సరే, అలాంటి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి? సోదరులారా, ఒక విషయం, ఆధ్యాత్మికతను, భక్తి జీవితాన్ని, భగవంతుణ్ణి, మహాత్ముని, ఇట్లాంటి వాళ్ళను, నైతిక ధర్మాన్ని నమ్మే బతికేవాళ్ళు పైకి మనకు పెద్ద సంపదతో ఉన్నట్టు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళ అంతరంగం మాత్రం సుఖశాంతులతో బాగానే ఉంటుంది. చాలామంది కంటే వాళ్ళు ఉత్తమంగా బతుకుతుంటారు, ఉన్నతంగా జీవిస్తుంటారు. ఆ విధంగా ఎంతోమందిని మనం స్వామి భక్తులు చూస్తున్నాం. వాళ్ళు ఎంత సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారంటే మనం ఊహించలేము. నిజానికి స్వామి గురించి మనం పరిశోధన ప్రారంభించినప్పుడు ఇతర మహాత్ములలాగా ఈయనకు కూడా ఒక జీవిత చరిత్ర వంటి ఒక గ్రంథం రాసి అందరితో కార్యక్రమం పూర్తయిపోతుంది అనుకున్నాం. లోతుగా వెళ్ళి భగవంతుడి దయవల్ల, స్వామి కృప వల్ల, సాయి దయవల్ల,
ఈ పరిశోధన గాఢతరం అయ్యే కొద్దీ అది ఎంతగా ఆవిష్కారమైందంటే, ఇప్పుడు స్వామి తిరిగిన ఊళ్ళలో భక్తుల జీవిత కథల గురించి ఒక అద్భుతమైన గ్రంథం రాయవచ్చు. అందులో ఒక ఋషి తపస్సు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అందులో రుజువు ఉంది, సాక్ష్యాధారం ఉంది. అంచేత ఈ కార్యక్రమం ఇట్లా కొనసాగుతూ ఎప్పటికప్పుడు కొత్తదైనటువంటి రీతిలో ప్రసరిస్తూ ఉంటుంది. మనం ఒక పెద్ద విమానం ఎక్కి భూమికి దగ్గరగా వచ్చి నది పాయలు పాయలుగా విస్తరించి మెల్లగా సముద్రంలో గడిచే అద్భుత సుందర దృశ్యం చూస్తే అది ఏ విధంగా ఉంటుందో అట్లా శాఖోపశాఖలై అనేక దిశలలోంచి వ్యాపించి స్వామిదయ అనంతమైన భగవత్ సాగరంలోకి సాగిపోవటం మనం చూడవచ్చు. ఏ చిన్న సంఘటనలో ఒక మహత్తరమైన దివ్యత్వం ఇందులో ఇమిడి ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు గొప్ప విషయాలు కొత్త విషయాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకి మన జీవితంలో సస్పెన్స్ అనేది ఉంటుంది. ఆ సస్పెన్స్ కంటే కొన్ని కోట్ల రెట్లు మించినటువంటి అద్భుతమైన దివ్యత్వం అద్భుతత్వం స్వామి చరిత్రలో ఉంది. రేపటికి వీళ్లకు జీవితమే లేదు అనుకున్న వాళ్ళు ఒక సుదీర్ఘమైన పరమాద్భుత జీవితం గడుపుతారన్నమాట. ఇటీవల ఒక కూలినాలి చేసుకునే అతను ఆ ప్రాంతానికి పెద్ద నాయకుడై మనకు స్వామి యొక్క దివ్యత్వం గురించి చెప్పాడు. మనలో అక్కడ ఉద్యోగం చేసుకునే ఒక చిరంజీవి ఆ వివరాన్ని సేకరించారు. అట్లాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూస్తూ వస్తే ఎక్కడో పొలంలో పనిచేసుకునేటువంటి ఒక స్త్రీ ఒక పురుషుడు లేకపోతే దారిన పోతూ పోతూ కారాపి చెప్పిన ఒక పెద్దాయన, వాళ్ళు ఆర్థిక భేదాలు ఏమీ ఉండవు, సామాజికంగా ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఒక కులమని లేదు ఒక మతమని లేదు, ముస్లిములు ఎంతోమందికి స్వామిదయ సంప్రాప్తమై వాళ్ళకి మేలు జరిగిన వాళ్ళు ఉన్నారు, అందుకని కులమత భేదాలు లేవు ఆయనకి. ముఖ్యంగా స్త్రీల విషయంలో ఎంతో స్త్రీ జనాభ్యుదయం గురించి సాహిత్యకారులు రాజకీయ నాయకులు కవులు కళాకారులు ఎన్నో రకాల భావనలు చెబుతారు. ఆ భావనలన్నీ ఎంత గొప్పవైనా స్వామి యొక్క ఆచరణ యోగ్యమైనటువంటి ఆయన దివ్యత్వం ముందు అవి సరితూగవేమో అనిపించేంత గొప్పవి. ఒక స్త్రీని అతి సహజంగా ఆమె జీవితాన్ని తీసుకుని పరమాద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించిన మహాపురుషుడు వెంకయ్యస్వామి. స్త్రీల పట్ల ఆయనకున్న కరుణ అంతులేనిది, అవ్యాజమైనది. అట్లాగే నిరుపేదల పట్ల మనం ఎన్నో చెప్పుకుంటాం, అధోచక సోదరులని ఇట్లా నిరుపేద నారాయణులని ఇలాంటి గొప్ప గొప్ప పదాల్లో చెప్పుకుంటాం. కానీ సుమారు ఒక 100 ఏళ్ల నాడు వాళ్లతో మమేకమై వాళ్ళ జీవితాలు బాగుండాలని నిజాయితీగా తన తపస్సు దారబోసి కృషి చేసిన మహాపురుషుడు వెంకయ్యస్వామి. ఇట్లాంటి వాళ్ళు ఎందరో ఉండొచ్చు కదా, ఉండొచ్చు. వాళ్ళందరిలో ఒక ప్రత్యేకము విశిష్టమైన స్వామి ఆయన, మహాత్ముడాయన, సత్పురుషుడాయన, అవధూతమూర్తి ఆయన. పైగా స్వామి విషయంలో ఒక ఇదేంటంటే ఆయన ప్రత్యేకమైన, ఆయనకు పెద్ద మఠాధికారి కాదాయన, మత ప్రవక్త కాదాయన. అదేవిధంగా మామూలు మన పల్లెల్లో ఇళ్లలో ఉండేటువంటి ఒక పెద్ద ఆయన ఎలా ఉంటాడు అటు ఉంటాడు, పేదవాడు ఎలా ఉంటాడు అలా ఉంటాడు. ఆయన కట్టు బొట్టు ఉండే తీరు అంతా పద్ధతి మాత్రం పల్లెటూరు రైతులా ఉంటుంది. ఆయన గన కార్యవాదిగా కార్యసిద్ధికై ప్రయత్నించాడా తలకు గుడ్డగట్టాడే, తలకు గన గుడ్డగట్టాడంటే ఇంకా స్వామి కదిలేడే. అంటే అది ఎంత అద్భుతమైందంటే ఒక పల్లెటూరు మనిషికి ఒక గొప్ప ఆశను ఒక సపోర్ట్ని ఒక చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని వెంకయ్యస్వామి తన ఆచరణ ద్వారా ఇచ్చాడు. అంటే ఋషి ఎలా ఉండవచ్చు అంటే ఇలా ఉండవచ్చు, ఒక రైతులాగా ఉండొచ్చు, ఒక పేదవాళ్ళలాగా ఉండవచ్చు, ఒక ఒంటి మీద సరిగా గుడ్డలేకపోయినా ఆయన దివ్యత్వానికి లోటు రాదు. ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా పొగిడినా పొగడకపోయినా గుర్తించినా గుర్తించకపోయినా తాను మాత్రం తన యజ్ఞ సమానమైన కార్యక్రమం చేస్తూనే వెళ్తారు. ఆ విధంగా వెంకయ్యస్వామిని కనుక గమనిస్తే ఒక ప్రత్యేక ఆవిష్కారం కనిపిస్తుంది. మీరు మరే మహాత్ముని తీసుకున్నా వాళ్ళందరిలో కనిపించని ఒక ఇంకొక గొప్ప కోణం, కొత్త కోణం, ఆవిష్కరించబడని కోణం స్వామిలో కనిపించడం విశేషం. ఈరోజు అట్లా చూసిన వాళ్ళు మన అతిథులు, మనకి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు. వారింట్లో కూర్చొని వాళ్ళ భావాల్ని మనం విందాం. ఇదొక గొప్ప విందులాంటి భావం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతివారు ధన్యులు. అందు ఎందుకనంటే స్వామి కృప లేకపోతే ఇక్కడికి ఎవరూ రావు, అందుకని ఆయన దయే మన్నిప్పుడు చిన్నపిల్లల్ని చేయిబట్టి తీసుకొచ్చినట్టు ఇక్కడికి తీసుకొచ్చింది. నా అనుగ్రహం లేకుండా ఎవరూ
నా దగ్గరికి రాను అని షిరిడి సాయిబాబా చెప్పినట్టు స్వామి కృప అనుగ్రహం లేకుండా ఎవరమును ఈ కార్యక్రమంలో పాల్గొనలేము. ఆ విధంగా ఆయన అనుగ్రహపాత్రమైన మనమందరమును గొప్ప తృప్తితో సంతోషంతో ఇప్పుడు ఈ భక్తుల ఇంట్లో కార్యక్రమం నిర్వహించుకుందాం. ఇప్పుడు వీరు మాట్లాడతారు. పోయినసారి ఈయన మాట్లాడినప్పుడు నాకెంతో ఆకర్షణీయమైన భావం కలిగింది. ఆ రోజు కన్నా టైం ఉంటే నేను ఆ రోజే అప్పటికప్పుడే వీళ్ళ ఇంటికి రావాలని కోరుకున్నాను, కానీ నాకు ఆ రోజు వెంకట నర్సయ్య గారి ఇల్లు, అడ్రస్, ఫోన్ నెంబర్ అయి నేను తెలుసుకోలేకపోయాను. అందుకని ఇది కాస్త ఆలస్యమైనా ఎట్లా తిరిగినా సరే భూమి గుండ్రంగా ఉందని మనం ఎక్కడ తిరిగి 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 మన వాళ్ళ ఇళ్ళకు వస్తూనే ఉంటాం. ఈ పరిశోధనా క్రమంలో మనం ఏం చేస్తా ఉంటే ఇక్కడ మామూలు లోక మర్యాదలు గిర్యాదలు కూడా ఏమీ పాటించడం, మనకు కావాల్సింది ఒకే లక్ష్యం, వాళ్ళు స్వామి భక్తుల, వాళ్ళు మనకు ఆరాధనీయులు, వంటికి వెళదాం. అక్కడి నుంచి ఆ వివరం తెలుసుకుందాం, మనం ఆనందిస్తాం, ఆ దివ్యత్వానికి మనం పరవశిస్తూ సాటి వాళ్ళకి చెప్పుకుందాం. ఈ ప్రపంచంలో చిట్ట చివరి మానవుడికి కూడా ఇటువంటి మహాత్ముల గురించి తెలియటం ఎంత ఆనందమిస్తుందో ఆ ఆనందాన్ని మనం లక్ష్యంగా కలిగి పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మద్దిశెట్టి వెంకట నర్సయ్య గారు, వీరి వయసు ఇప్పుడు 66 సంవత్సరాలు, వీళ్ళ స్వగ్రామం పెనుబర్తి, ఇది రాపూర్ మండలంలో ఉండే పెనుబర్తి. వీళ్ళ తల్లిదండ్రులు మద్దిశెట్టి సోమయ్య, రంగమ్మ. వీరు ప్రస్తుతము ఉమారెడ్డి గుంటనే నెల్లూరులో ఉంటున్నారు. మొట్టమొదటిసారి స్వామి భక్తుడి ఇంట్లో సత్సంగం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆత్మీయ సోదరులు వీరు. ఇప్పుడు ఈయన ఆ రోజు చెప్పిన వివరాలని మరొకసారి మరింత వివరంగా చెబుతారు. దాంతో మనం ఒక మంచి సత్సంగాన్ని, స్వామి భక్తి పరిమళాన్ని ఆస్వాదిద్దాం. మీరు ఇప్పుడు ఇది మనం పోయినసారి చెప్పుకున్నాం కదా, ఆ రోజు మొదటిసారి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బాగా పరిణతి చెందింది. అంటే ఇది మన ఇండ్లు, మీ ఇల్లు, మన ఇల్లు. మీ ఇంట్లో మన ఇంటికి వచ్చిన చుట్టాలందరినీ కూర్చోబెట్టి స్వామి ఇల్లు, స్వామి ఇల్లు అంటే మన ఇల్లే. స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉంటాం. ఎందుకంటే ఈ భూమి అంతా ఆయన ఇల్లు, ఆయన ఇంట్లోనే మనం ఉన్నాం. కాబట్టి స్వామిదైన మన ఇల్లు ఇంట్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ భావం గొప్పది. మన బదులు స్వామిది అనేది ఉత్తమమైన సంస్కారము. కాబట్టి మీరు మన ఇంట్లో వాళ్ళకి చెప్పినట్టు చెప్పండి. ఇది ఉపన్యాస కార్యక్రమం కానీ భక్తి ప్రబోధ కార్యక్రమం కానీ కాదు, కేవలం స్వామి దివ్యత్వం మన ఇంట్లో వాళ్ళతో చెప్తున్నట్టు, మీకు దగ్గరి వాళ్ళతో చెప్తున్నట్టు చెప్పండి.